పొన్నాల గార్డెన్ వెనకాల ఉన్న స్కూల్ గత 10 సంవత్సరాల నుండి దాని మూత పడిపోయింది అది అంత పిల్లలకు ఒక చెడు వ్యసనాలకు దారి తీస్తున్నది పూర్తిగా చెట్లు మొలిచి నిరుపయోగంగా ఉన్నది ఈ రోజు ఈ ఏడో విడత పట్టణ ప్రగతిలో భాగంగా దాని శుభ్రం చేసి దాని వెలుగులోకి తీసుకురావాలి మాకు ఒక లైబ్రరీగా కావాలని చెప్పి ఈ విధంగా మేము మేడం గారికి విన్నపించుకుంటున్నాం అదే విధంగా మా వార్డులో నిరక్షరాస్యత దాదాపుగా 30% గా ఉన్నది దాన్ని నిర్మూలించడానికి ఇక్కడ ఉన్న కొంతమంది గవర్నమెంట్ టీచర్సే గాని ప్రైవేట్ టీచర్సే గాని ముందడికి వచ్చినారు వారు 6 టు 8 మేము స్టడీ ఇవ్వగలుగుతాం వాళ్ళకు నేను నేర్పగలుగుతాం పేపర్ చదవగే విధంగా మేము చేయగలుగుతాం ఫ్రీ సర్వీస్ చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చినారు ఎంత సంతోషం అనిపిస్తుంది నాకు స్కూల్ని శుభ్రపరిచి పొద్దున పిల్లలకు లైబ్రరీగా మరియు సాయంత్రం రాత్రి బడిగా పెట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాం దానికి మేడం గారిని గౌరవన మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి సహకారం కావాలని చెప్పి సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాము నీట్గా క్లీన్ చేసి ఇక్కడ ఏదైనా రాత్రి బడి కానివ్వండి లేకపోతే 2 స్కూల్స్ 2 ప్రాథమిక పాఠశాలలు 2 గదులుగా ఉన్నాయి అక్కడ మంచి ఫెసిలిటీ ఉంటుంది రాత్రి బడి కానీ లేకపోతే అంగన్వాడీ సెంటర్ కానీ నిరక్షరాస్యులు వార్డులో ఉన్నటువంటి నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వారికి పాఠశాల వారికి విద్య నేర్పించడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వెంటనే నేను గౌరవ మన కలెక్టర్ గారికి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ పంపుతాను మున్సిపల్ నుంచి వారు దీన్ని ఏ విధంగా మనకు డెవలప్ చేసి ఇవ్వడానికి మన వార్డు ప్రజలకి మంచి సౌకర్యంగా ఉండడానికి విద్యా బోధనకు మంచి ఉంటుందని అలాగే రాత్రి బడైనా వాడుకోవచ్చు అంగన్వాడీ సెంటర్కి కూడా యూజ్ అవుతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మరి వెంటనే నేను కూడా వెళ్ళి వారితో మాట్లాడతాను రిక్వెస్ట్ లెటర్ అయితే ఇమీడియట్గా పంపిద్దాము మన మున్సిపల్ తరఫు నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు దగ్గర ఉండి చూసుకోండి డెఫినెట్గా ఇది ఒక మంచిది ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా కూడా